చాలా మంది మీలో వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవుదాం అనుకుంటున్నారా, లేదా వెయిట్ గెయిన్, మజిల్ గెయిన్ అవుదాం అనుకుంటున్నారా, అయితే ఈ వీడియో మీకోసమే. కానీ సరైన ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది చెప్పిన వేస్ట్ ప్రోడక్ట్స్, టెక్నిక్స్ వాడి టైం వేస్ట్ చేసుకున్నారా, అయితే నేను నిన్ను గైడ్ చేస్తా, హెల్ప్ చేస్తా, ఇన్ఫర్మేషన్ ఇస్తా నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవడానికి. నాకు నీ నుంచి కావాల్సింది రెండు, నీ టైం, నీ కన్సిస్టెన్సీ, నీ హార్డ్ వర్క్. ఫస్ట్ నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే, నువ్వు మారాలంటే ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా నీకు ఏదైనా కావాలంటే నీపైన నువ్వు టైం ఇన్వెస్ట్ చేయి. లేదు నాకు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే అంత టైం లేదు, నేను చాలా బిజీ అంటే ఇంట్లోనే వర్కౌట్ చేయి. కనీసం డైలీ ఒక 45 మినిట్స్ లేదా కనీసం డైలీ 30 మినిట్స్ అయినా నీపైన నువ్వు టైం స్పెండ్ చేసుకో బెటర్ పర్సన్గా మారడానికి. నువ్వు ఎంత బిజీ అయినా రోజుకి 30 మినిట్స్ అయినా నీపైన నువ్వు టైం స్పెండ్ చేయి ట్రాన్స్ఫార్మ్ అవడానికి, హెల్తీగా ఉండడానికి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. నీ హెల్త్ మీద నువ్వు టైం పెట్టు, కేర్ తీసుకో, ట్రాన్స్ఫార్మ్ అవ్వు ఫిజికల్గా, మెంటల్గా. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, వేరే వాళ్ళ ఫిజిక్స్తో కంపేర్ చేయొద్దు, నీతో నువ్వు కంపేర్ చేసుకో. నీ నిన్నటి కంటే ఈరోజు బెటర్గా ఉండు, లాస్ట్ మంత్ కంటే, లాస్ట్ ఇయర్ కంటే ఈ మంత్ ఇయర్ బెటర్గా అవ్వు. బీ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సెకండ్ థింగ్, కన్సిస్టెంట్గా ఉండు. ఒకరోజు తెగ మోటివేట్ అయిపోయి వర్కౌట్ చేయటం కాదు, రేపటి నుంచి ఇంకా వర్కౌట్ చేస్తా, డైట్ ఫాలో అవుతా, డైలీ జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తా అని చాలామంది అనుకుంటారు. కానీ ఎన్ని రోజులు ఫాలో అవుతారు? కానీ అందరూ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వరు, కన్సిస్టెంట్గా చేయరు. డైలీ 30 మినిట్స్ అయినా నీకోసం నువ్వు నీ పైన టైం స్పెండ్ చేయి ట్రాన్స్ఫార్మ్ అవడానికి. కన్సిస్టెంట్గా ఉండు. రేపటి నుంచి చేద్దాం, ఈరోజు నుంచి ఇంకా స్టార్ట్ చేద్దాం అని బాగా మోటివేట్ అయ్యి ఒక 4-5 డేస్ లేదా 10 డేస్ చేసి వదిలేయటం కాదు, లైఫ్ టైం హ్యాబిట్గా తీసుకో. నిన్ను బెటర్గా చేసేది నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవడానికి, బెటర్ పర్సన్గా మారడానికి డైలీ 1 అవర్ అయినా స్పెండ్ చేయి, వర్కౌట్స్ చేయి, ఎక్సర్సైజెస్ చేయి, మంచి ఫుడ్ తీసుకో. నీకోసం నువ్వు టైం స్పెండ్ చేయి, కన్సిస్టెంట్గా ఉండు. మధ్యలో 2 or 3 డేస్ గ్యాప్ వచ్చినా లేదా 1 week or 2 weeks కుదరపోయినా ఇంకా అలా వదిలేకు, మళ్ళీ స్టార్ట్ చేయి. ఫిట్నెస్, వర్కౌట్స్ అనేది లైఫ్ టైం హ్యాబిట్గా తీసుకో, బెటర్ వర్షన్గా మారుతూ ఉండు. నీ బెటర్ వర్షన్ని అచీవ్ చేయి. నీకోసం నువ్వు టైం స్పెండ్ చేయి, కన్సిస్టెంట్గా ఉండు. చాలామంది మీలో ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటున్నారు, కానీ మీకు సరైన ఇన్ఫర్మేషన్ తెలియదు. మీకు నేనున్నా, నీకు హెల్ప్ చేయడానికి, గైడ్ చేయడానికి, నీ బెటర్ వర్షన్ని అచీవ్ చేయడానికి నేను నిన్ను గైడ్ చేస్తా, ఇన్ఫర్మేషన్ ఇస్తా. లెట్స్ ట్రాన్స్ఫార్మ్. మ్యాక్సిమం చాలామంది మీ అవసరాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనీని ఓన్ చేయాలని చూస్తున్నారు. ఫేక్ సప్లిమెంట్స్ కానీ, ఫేక్ ప్రోడక్ట్స్ని సేల్ చేసి స్వెట్ స్లిమ్ బెల్ట్స్ అని, మళ్ళీ యూజ్లెస్ టైం వేస్ట్ టెక్నిక్స్ చెప్పి మళ్ళీ లూజ్ 10 kgs 15 kgs ఇన్ 3 మంత్స్ ప్యాకేజ్ స్పెషల్ ఆఫర్ లిమిటెడ్ టైం అని ఫేక్ అడ్వైజెస్ ఇచ్చి, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలామంది ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటున్నారు. కానీ సరైన ఇన్ఫర్మేషన్ తెలియక, రాంగ్ అడ్వైజెస్ విని, రాంగ్ ఇన్ఫర్మేషన్స్ విని, రాంగ్ టెక్నిక్స్, రాంగ్ టిప్స్ ఫాలో అయ్యి ట్రాన్స్ఫార్మ్ అవ్వలేకపోతున్నారు. మీకు నేనున్నా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ నాలెడ్జ్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ అవడానికి హెల్ప్ చేయడానికి. నేను కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యా, మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ అవడానికి హెల్ప్ చేస్తా, మీ బెటర్ వర్షన్ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తా, గైడ్ చేస్తా. లెట్స్ ట్రాన్స్ఫార్మ్ టుగెదర్. జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తే హైట్ పెరగరని తెలిసిన రిలేటివ్ అంకులో ఆంటీయో, ఏ నువ్వు జిమ్కి వెళ్తున్నావా, అయితే హైట్ అవరంట మరి అని అంటారు. జిమ్కి వెళ్తే అక్కడ ఉన్న ఎవరో ట్రైనర్, నువ్వు మజిల్ గెయిన్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా ఈ సప్లిమెంట్స్ వాడాలి, ఈ ప్రోడక్ట్స్ తీసుకో అంటాడు. సరే అని ఆ సప్లిమెంట్స్ కాస్ట్ చూస్తే వేలల్లో ఉంటాయి, మళ్ళీ డబ్బులు ఉండవు. డబ్బులుంటే ఓకే, నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే, వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, నువ్వు ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, మజిల్ బిల్డ్ చేయాలన్నా ఈ సప్లిమెంట్స్ అన్నీ నెసెసరీ కాదు, అవసరం లేదు. ఫస్ట్ జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తే
నువ్వు హైట్ పెరగటం ఏమీ ఆగిపో, అది ఒక మిత్. ఎంత ఎర్లీగా వర్కౌట్ చేయటం స్టార్ట్ చేస్తే, ఎంత ఎర్లీగా వెయిట్స్ లిఫ్ట్ చేయటం స్టార్ట్ చేస్తే అంత మంచి ప్రోగ్రెస్ ఉండిద్ది. కావాలంటే చూడండి, చాలామంది కిడ్స్ పిల్లలు వెయిట్స్ లిఫ్ట్ చేయటం స్టార్ట్ చేశారు. దే ఆర్ ద ఫ్యూచర్ ఛాంపియన్స్. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్, అంత మంచి ప్రోగ్రెస్ ఉండిద్ది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఆంటీ అంకులో నువ్వు జిమ్కి వెళ్తున్నావా, నువ్వు హైట్ అవ్వవు జిమ్కి వెళ్ళకు అంటే నమ్మకండి. ఇది వరకు నేను కూడా ఒక జిమ్కి వెళ్ళా. ఇప్పుడు ఒక 15-16 ఇయర్స్ ఏజ్లో వెయిట్ లాస్ అయ్యి మజిల్ బిల్డ్ చేసి ట్రాన్స్ఫార్మ్ అవుదామని, అక్కడ ఉన్న కోచ్ ఏమో నీకు ఇంకా 18 ఇయర్స్ రాలేదు కదా, అప్పుడే నీకు వర్కౌట్స్ ఏమీ వద్దు, రన్నింగ్ చేస్తూ ఉండు, వాకింగ్ చేస్తూ ఉండు అన్నాడు. జిమ్ వల్ల మీ హైట్ ఏమీ ఆగిపోదు, అది పెద్ద మిత్. మళ్ళీ చాలామంది 18 ఇయర్స్ వస్తేనే వర్కౌట్ చేయాలి, వెయిట్ లిఫ్ట్ చేయాలి అంటారు. ఇది కూడా పెద్ద మిత్. ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది, అంత ప్రోగ్రెస్ ఉండిద్ది. మళ్ళీ సప్లిమెంట్స్ ఏమో చాలా థౌజండ్స్లో ఉంటాయి, చాలా కాస్ట్ ఉంటాయి, అది అందరూ ఎఫర్ట్ చేయలేరు. మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలన్నా, ఫిట్గా ఉండాలన్నా ఆ సప్లిమెంట్స్ ఏమీ అవసరం లేదు. ఎవరో ట్రైనర్ మీకు సజెస్ట్ చేశాడని మనీ లేకపోయినా కష్టపడి తీసుకోకండి. సప్లిమెంట్స్ మీకు హెల్ప్ చేస్తాయి కానీ 100% నెసరీ కాదు మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. మీ డైట్, మీ ప్రోటీన్ ఇంటేక్ మీరు నార్మల్గా తినే ఫుడ్లో నుంచే తీసుకోండి. ఎగ్స్, చికెన్, మిల్క్, పన్నీర్, రైస్, దాల్స్, లెంటిల్స్, మంచి న్యూట్రిషన్ రిచ్ ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని తీసుకోండి. మీకు ఒకవేళ ఇలాంటి బాడీ కావాలంటే, బాడీ బిల్డర్ అథ్లీట్ అవ్వాలనుకుంటే, అప్పుడు ఈ సప్లిమెంట్స్ మీద మనీ ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర మనీ ఉంటే, లేదు నార్మల్గా హెల్దీగా ఫిట్గా ఇలా ఉంటే చాలు అనుకుంటే ఈ సప్లిమెంట్స్ ఏమి అంత నెసరీ కాదు. మీ దగ్గర మనీ లేకపోతే అనవసరంగా, మీరు ఇన్వెస్ట్ చేయలేకపోతే అనవసరంగా ఈ సప్లిమెంట్స్ మీద ఇన్వెస్ట్ చేయకండి. ఒకసారి ఈ ఫార్మర్ ఫోటో చూడండి, గుడ్ హెల్దీ బాడీ ఉంది, తను ఈ సప్లిమెంట్స్ ఏం తీసుకోడు కదా, ఫార్మ్లో బాగా కష్టపడతాడు, వర్క్ చేస్తాడు, నార్మల్ ఫుడ్ తింటాడు, రైస్, దాల్స్, పప్పు. మనం తినే ఫుడ్, డైట్ ఇంపార్టెంట్, మనం చేసే వర్కౌట్స్, మనం చేసే పని ఇంపార్టెంట్, ఈ సప్లిమెంట్స్ అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే, మీరు ఈ సప్లిమెంట్స్ మీద ఇన్వెస్ట్ చేయగలిగితే ఇన్వెస్ట్ చేయండి, చేయలేకపోతే వదిలేయండి. మీరు ఫిట్గా హెల్దీగా ఉండడానికి ఈ సప్లిమెంట్స్, మాస్ గెయినర్స్, BCAA, ప్రీ వర్కౌట్, ఇవన్నీ అంత నెసరీ కాదు, అవసరం లేదు. ఇప్పుడు చాలామంది చాలా టెక్నిక్స్ చెప్తూ ఉంటారు, స్వెట్ సింబల్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్లు, ఇవి వాడితే స్వెట్ ద్వారా ఫ్యాట్ బయటకు వెళ్ళిపోద్దని, మళ్ళీ డీటాక్స్ డ్రింక్స్ అని, మళ్ళీ జెండు బామ్ వ్యాక్సిన్ రాసి రెయిన్ కోట్ వేసుకొని కార్డియో చేస్తే ఫ్యాట్ ఫాస్ట్గా తగ్గిపోతామని, మళ్ళీ విక్స్ క్యాన్సర్ రాసి ప్లాస్టిక్ కవర్ చుట్టేస్తే ఫ్యాట్ లాస్ అవుతామని ఏవేవో టెక్నిక్స్ రోజులో టెక్నిక్స్ చెప్తూ ఉంటారు, అవి ఫాలో అవ్వకండి. మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ప్రిన్స్ క్యాలరీస్ కంటే క్యాలరీ డిఫిషిట్లో ఉండాలి. వెయిట్ గెయిన్ అవ్వాలంటే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే క్యాలరీ సప్రెస్లో ఉండాలి. ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏంటి, అసలు క్యాలరీస్ అంటే ఏంటి, మనం తినే ఫుడ్ నుంచి ఏ ఫుడ్ నుంచి ఎంతెంత క్యాలరీస్ వస్తాయి, ఫుడ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ గురించి, ఫ్యాట్ లాస్ గురించి డీటెయిల్గా చాలా వీడియోస్ చేశా, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇది వచ్చింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి, సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. మీకోసం వెల్ ప్రెజెంటెడ్, ఇన్ఫర్మేటివ్, మోటివేటింగ్, ఎంటర్టైనింగ్, ఫన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.